ఈరోజు మనము తొమ్మిదవ అధ్యాయము కార్తీక పురాణంలో చదువుకుంటామండి నిన్న మనము అజామీలను గురించి చెప్పుకున్నాం కదండి కథ ఆయన చనిపోయిన తర్వాత విష్ణుదూతలు యమదూతలు అక్కడికి వస్తారనమాట యమదూతలు విష్ణుదూతల మధ్యలో ఇలా ఏంటంటే సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది యమకింకరులు చెప్తారనమాట ఈయన చాలా బ్రతికి ఉన్నప్పుడు చాలా పాపాలు చేశారు మీరు ఎలా తీసుకెళ్తారండి విష్ణులోకానికి ఇన్ని తీసుకొని పోలేరు అని మీరు వాళ్ళు చెప్తారనమాట అప్పుడు చెప్తే యమదూతలు వచ్చి విష్ణుదూతలతో అసలు మీ యమధర్మరాజు ఎవరిని తీసుకొని రమ్మన్నారు ఎలాంటి పాపాలను చేసిన వాళ్ళని తీసుకురమ్మన్నారు అని చెప్పి అడుగుతారనమాట ఆ మాటలు విని యమదూతలు విష్ణుదూతలారా సూర్యుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంజలు ద్విరాత్రులు దిక్కులు కాలము ఇవన్నీ కూడా మానవులు చేసే పాపాన్ని కూడా ప్రత్యక్ష సాక్షులు అనమాట ఈ సాక్షులు వచ్చి రోజు యమ యమధర్మరాజుకి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ పాపాలు చేశారు అని కూడా వాళ్ళకి వివరిస్తూ ఉంటారు అప్పుడు చిత్రగుప్తుడు ఆ వారి యొక్క ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాలను అతను లెక్కిస్తూ ఉంటారనమాట తర్వాత వాళ్ళు చేసిన ఏ మనుజుడైతే వారి పాపాలను పుణ్యాలను అనేది వాళ్ళు చూసుకుంటూ యమధర్మరాజు అంతా లెక్కిస్తారు ఎప్పుడైతే ఆయనకి వాళ్ళకి ప్రాణం అనేది పోతుందో అప్పుడు వాళ్ళ పాపపుణ్యాలని బట్టి వాళ్ళని యమలోకానికి కానీ లేదా విష్ణులోకానికి కానీ లేదా ఇంకా స్వర్గానికి కానీ తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పి విష్ణుదూతలకి వాళ్ళు చెప్తారు అసలు ఎవరినెవరిని మామూలుగా యమదూతలు వచ్చి మేము తీసుకెళ్తామంటే ఎవరెవరంటే పెళ్ళి పెళ్ళి కార్యక్రమాలను చెడగొడుతూ అసత్యం ఆడుతూ ఎవరెవరు ఏంటంటే స్నేహితుల్ని మోసం చేస్తూ ఏదైనా పాప పాపం చేస్తూ వేరే వేరే యొక్క సంపదను చూసి అసూయపడేవారిని కన్యా శుల్కంపై జీవించేవారిని చెరువులు నూతులు కాలువలు తవ్వించు వారికి అడ్డుపడేవారిని లాభం ఉన్నను లేకున్నను పరుల కార్యములు పాడు చేయువారిని పితృశేషం ఉన్నా బ్రతుకు వారిని దానం మిచ్చు అడ్డుకునే వారిని శరణాగతిని చంపిన వారిని బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని బ్రాహ్మణుని తిట్టిన వారిని మేము యమలోకమునకు కొనిపోవము అని యమదూతులు అనేవాళ్ళు చెప్పారనమాట కానీ విష్ణుదూతలు అలా కనిపించుకొని కానీ కొన్ని పుణ్యాలు చేసిన వాళ్ళని మీరు తీసుకొని పోలేరు మేము ఈయన కోసము వచ్చాము అని విష్ణుదూతలు అజామీలని మేము తీసుకెళ్తామని చెప్తారనమాట కానీ యమదూతలు అడుగుతారు ఈయన బ్రాహ్మణుడై పుట్టి ఉండి కూడా చిన్నప్పటి నుంచి ఎలాంటి పుణ్యం అనేది చేయలేదు ప్రతి ఒక్క పాపమే చేస్తూ వచ్చాడు అది కూడా పరస్త్రీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ జాతి వాళ్ళని కూడా పెళ్లి చేసుకొని ఇంకా ఏంటంటే వాళ్ళ ఆ భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు వరుస అమ్మాయిని చేసుకొని ఎన్నో పాపాలు చేశారు మరి ఈయన్ని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో మాకు అర్థం కాలేదండి అని మళ్ళీ యమదూత యమదూతలు వచ్చి విష్ణుదూతల్ని అడుగుతారనమాట అప్పుడు విష్ణుదూతలు వచ్చి చెప్తారన్నమాట మీరు ధర్మ సూక్ష్మములు కొన్ని ఉన్నాయి అవి మేము మీకు ఇప్పుడు చెప్తాము అని చెప్ అని చెప్పడం ప్రారంభిస్తారు పశ్చాత్తాపము చెంది భగవచ్చింతన చేయు వారికి యమదండనము ఉండదు గోదానము అన్నదానము చేయువానికి అసలు యమ లోకం అనేది సంభవించదు విద్యాదాతలకు చలివేంద్రం పెట్టిన వానికి పరోపకారులకు యమలోక ప్రాప్తి ఉండదు శ్రీహరిని పూజించుచు ఆయన సన్నిధిలో జపము చేసినను పేద బ్రాహ్మణులకు వివాహ ఉపరయనములు జరిపించినడు అతడు యమలోకమునకు చూడడు ప్రయాణికుల విశ్రాంతికి గృహములు కట్టించిన వానికి అనాథ ప్రేతములకు సంస్కారములు చేసిన వానికిని సాలగ్రామార్చన చేసి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వానికిని తులసీ మాలికను మెడలో వేసుకొని హరిని పూజించిన వానికిని యమదండనం అనేది లేదు ఎవరి ఇంట తులసి చెట్టు విష్ణు కథలు గీతాపారాయణము ఉండునో వారికి యమదర్శనము ఉండదు సూర్యుని మేష తులారాసి మకర సంక్రమణులందు ప్రాతకాలమున చేసినను యమలోక దర్శనము ఉండదు రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదులు చేసినను దొంగ త్రాగుబోతు మిత్రదోహి బ్రాహ్మణ హంతకుడు గురు భార్యాచారుడు స్త్రీలను రాజులను గురువును గోవును హత్య చేసిన వాడు మరే ఘోర పాపమును చేసిన వాడైనను మరణకాలమున శ్రీహరి నామస్మరణ చేసినచో వారు యమదండనముకు పొందరు హరిహ హరిహర కోసం స్మరించుచు పుణ్యమే ఈ అజామీలుడు మరణ సమయం నందు కొడుకును బిలిచి నెపముతో హరినామస్మరణ చేసినాడు కావున ఇతనిని మేము వైకుంఠమునకు తీసుకొని పోవచున్నాము అనుచూ అజామీలుని యమదూతల నుండి విడిపించిరి వారు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనము వలన మేము ధన్యులమైతిమి అని వెళ్ళిపోయారు యమదూతలు వెళ్ళిపోయారు వారి సంవాదము విన్న తర్వాత అజామీలుడు ఆత్మ సంపరిశీలన చేసుకున్నాడు అయ్యో నా జీవితమును వ్యర్థము చేసుకుంటేనే నా వంటి వానికి ఆ నారా నా వంటి వానికి ఆ నారాయణ నామమే ఉద్ధ ఉద్ధరించినదా అనుకొనొచ్చు విష్ణుదూతల వెంట వైకుంఠమునకు పోయెను ఇట్లు వశిష్ఠమహే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహర్చ పారాయణ పద తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము నమస్కారమండి